రోజు మనం పూర్ణాంకాల గురించి ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము. బత్తాయిల పెట్టెలో 189 బత్తాయిలు ఉంచారు. ఒక ట్రక్కులో 120 బత్తాయిల పెట్టెలను పంపించాల్సిన అవసరం ఉంటే అప్పుడు మొత్తం ఎన్ని బత్తాయిలు అవసరం అవుతాయి? ఇచ్చిన ఉదాహరణ నుండి ఒక పెట్టెలో బత్తాయిల సంఖ్య 189 అని తెలుస్తోంది. ఈ విధంగా 120 పెట్టెల్లో మొత్తం బత్తాయిలు 120 × 189. మీరీ గుణకారం అంటే మల్టిప్లికేషన్ సరళీకృతం చేయాలనుకుంటే దీన్ని ఎలా చేయాలి? మనం దీన్ని 189 × 200 − 10 − 1 రాస్తాము. వ్యవకలనపై గుణకారం యొక్క వితరణ గుణము అంటే డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఉపయోగించడం ద్వారా దీన్ని ఈ కింది విధంగా రాయొచ్చు. దీన్ని పరిష్కరించడం ద్వారా మనకు ఈ సమాధానం వస్తుంది, 22680. తదుపరి ఉదాహరణ, 125 బొమ్మలను బొమ్మల పెట్టెలో ఉంచితే 64 పెట్టెల్లో ఎన్ని బొమ్మలుంటాయి? ఎందుకంటే ఒక పెట్టెలోని బొమ్మల సంఖ్య 125, అందువల్ల 64 పెట్టెల్లోని బొమ్మల సంఖ్య 64 × 125 అవుతుంది. మనం దీనికి గుణకార పద్ధతి పరిష్కారం కనుగొనవచ్చు, కాని అలా చేయడం కష్టం. రండి 5, 25, 125 వంటి సంఖ్యల నుండి గుణకారం యొక్క ఆకర్షణీయమైన పద్ధతిని నేర్చుకుందాం. మొదట 64 × 5 ఎలా పరిష్కరించాలో నేర్చుకుందాం. 5 = 10/2 నుండి మనం దీన్ని భిన్నంగా వ్యక్తీకరించవచ్చు. ఈ అవగాహనతో మనం 64ను 5తో గుణించాలనుకుంటే దానిని 64 × 10/2 వ్యక్తీకరిస్తాము. దీన్ని పరిష్కరించడానికి 64ను 2 యొక్క విభజన అంటే డివిజన్ ద్వారా మనకు లభిస్తుంది 32. అప్పుడు 10ని 32తో గుణిస్తాము. దీని నుండి 320 సమాధానం అవుతుంది. ఈ పద్ధతిని మెదడులోనే మౌఖికంగా రాయకుండా సులభంగా చేయవచ్చు. ఈ విధంగా 64 × 25 ఉండాలంటే 25కి బదులుగా 100/4 ఈ భిన్నాన్ని ఉపయోగించి దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు. సమాధానం 1600 అవుతుంది. ఇప్పుడు కింద ఇచ్చిన ఉదాహరణలో మనం 64తో 125 ఎలా గుణించాలి? 125 1000/8 సమానం. అందుకే 125 స్థానంలో 1000/8 వ్యక్తీకరిస్తాము. మళ్ళీ మనం 64ను 8 ద్వారా విభజిస్తాము మరియు దాని ఫలితం 8ని 1000తో గుణిస్తాము. దీంతో జవాబు లభిస్తుంది 8000. కాబట్టి బొమ్మల పెట్టెలో 125 బొమ్మలు ఉంచితే 64 పెట్టెల్లో 8000 బొమ్మలు ఉంటాయి. ఇక్కడ మనం 3 అమరికలు కనుగొంటాము. మొదటి అమరిక 5, 25, 125 మొదలైన వాటిలో సంఖ్యను 5 గుణించడం ద్వారా తదుపరి సంఖ్య వస్తుంది. రెండవ అమరిక 10, 100, 1000 మొదలైన వాటిలో సంఖ్యను 10తో గుణించడం ద్వారా తదుపరి సంఖ్య వస్తుంది. మూడవ అమరిక 2, 4, 8 మొదలైన వాటిలో సంఖ్యను 2తో గుణించడం ద్వారా తదుపరి సంఖ్య వస్తుంది. తదుపరి ఉదాహరణ, కింది అమరిక యొక్క అధ్యయనం చేసి తదుపరి దశను రాయండి. రండి ముందర క్రమాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ 5 1 భిన్నం అంటే ఫ్రాక్షన్గా వ్యక్తీకరించబడుతుంది. దీని విలువ 5కి సమానం. అప్పుడు 44ను 2 ద్వారా విభజించారు మరియు వచ్చిన భాగఫలాన్ని 10తో గుణించాలి. ఇదే విధమైన క్రమం 15 మరియు 25 యొక్క గుణకారం కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఈ విధంగా తరువాతి దశ 44 × 35గా ఉంటుంది. ఇది మనం భిన్నాల ద్వారా వ్యక్తీకరిస్తాము. అప్పుడు మనం 44ను 2చే భాగించి వచ్చిన భాగఫలము 22ని 70తో గుణించడం ద్వారా 22 × 70గా వ్యక్తీకరించవచ్చు. ఇక్కడ మనం 2 నమూనాలను చూస్తాము. ఈ విధంగా ఈరోజు మనం పూర్ణాంకాల అమరికల యొక్క కొన్ని ఉదాహరణలు చూశాము.